హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దూసుకొస్తున్నటువంటి మోచా తుఫాను తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు ఈ 8 జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. తుఫాను ప్రభావం అత్యధికంగా ఏ జిల్లాల మీద ఉంటుంది, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలేంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 6.2 కిలోమీటర్ల లోతులో విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి ఉత్తర పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫానుకి మోచా తుఫానుగా పేరును ప్రకటించారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే మధ్యాంధ్ర మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, పీలేరు, బద్వేల్, రాయచోటి, పులివెందుల, వేంపల్లి ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాలలో ఇప్పటికే భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమే వాతావరణం చల్లబడుతుంది. తెలంగాణలో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్